श्री पొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు బట్టేపాడు మరియు అప్పారావుపాలెం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 120 మంది విద్యార్థిని విద్యార్థులకు ఐక్య ఫౌండేషన్ మరియు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ ఇంజనీరింగ్ కళాశాల డీన్ గంగినేని ధనుంజయ నాయుడు విద్యార్థులకు విద్యా సామగ్రి అందించారు. ఈ సందర్భంగా ధనుంజయ నాయుడు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు యువతి యువకుల జీవితాలకు దిక్సూచి లాంటిదని మంచి ఉత్తీర్ణత సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. అనంతరం ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్ష సమయంలో నూతన ఉత్సాహం నింపిన వారవుతామని విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ స్నేహభావం కలిగి ఉండాలని విద్యార్థులందరూ చక్కగా చదువుకుని 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది ఈ 10వ తరగతి అని ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఇంజనీరింగ్ కళాశాల డీన్ గంగినేని ధనుంజయ నాయుడు ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి ఐక్య ఫౌండేషన్ రాష్ట్ర డైరెక్టర్ పయ్యావుల మారుతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మేము సహాయం చేస్తున్నాము. సో భవిష్యత్తులో ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరి జీవో తరఫున ఎక్కువ సహాయం అందిస్తా తెలియజేస్తున్నాను. పది విద్యార్థి విద్యార్థులు ప్రతి ఒక్క పదవి చదువుతున్నారో అందరూ ఎగ్జామ్ మంచిగా చదివించి ఎగ్జామ్ మంచిగా రాసి ఉత్తీర్ణ స్థాయిని అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సంగ్రహించినటువంటి నారాయణ విద్యాసంస్థ ఎంబీఏ స్టూడెంట్స్ మరియు అలాగే సంస్థ చైర్మన్ ఎవరంటే ధనంజయ్ గారు కానీ మన ఐక్య ఫండ్ సభ్యులు మారుతి నాయుడు కావచ్చని అలాగే సహజ సిబ్బంది అలాగే పాఠశాల కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు మన సహజ సిబ్బంది ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రోగ్రామ్స్ని మేము అనేక అన్ని స్కూల్స్లో అనేక రకాల వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. స్టడీ మెటీరియల్లు తర్వాత ఇటువంటి కిట్స్ అన్నీ కూడా పంపిణీ చేసి వీళ్ళ విద్యార్థుల్లో మంచి ఫలితాలు తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కూల్లోనే నేను 9, 10 తర్వాత ఇంటర్మీడియట్ 10+ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవడం జరిగింది. ఇది ఎంతో హేమహేమీలు